మరి ఏ ఏ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడింది అంటారు? వైసీపీ వస్తే బాగుపడింది అనుకుంటున్నాం. అన్ని అన్ని పథకాలు ఇచ్చాడు కాబట్టి. మీకు ఏమేం పథకాలు అందినాయి? అన్ని 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 అందినాయి. అది ఏంటి ఏం వచ్చింది? వృద్ధా పెన్షన్ వచ్చింది. ఎంత వచ్చింది పెన్షన్? 2,750 రూపాయలు. రేపు జనవరి నుంచి 3,000 చేశారు కదా? 3,000 చేశారా? రేపు జనవరి నుంచి 3,000 ఇస్తారు. స్థలం స్థలం లేకపోతే ఇల్లు. జగన్ ప్రభుత్వం ఉంది, స్థలం ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్నాం కదా, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అదే వచ్చిద్దామో అనుకుంటున్నాను. 199 170 సీట్లు జగన్ గారికి వస్తాయి అంటారా? ఇప్పుడు కొత్తలు తోస్తున్నారు కదా, జగన్ సీట్లు తక్కువ ఉన్నా కూడా ఆయనే వస్తాడు అనుకుంటున్నాను. నేను కొత్తలు తోస్తున్నారు కదా, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఏముండదు. ఏముండదా? డెఫినెట్లీ జగన్ వస్తాడని. ఇంకా చూసినట్లయితే జగన్ రావటం వల్ల వాడుకునే నిత్య వస్తువులు అన్ని పెరిగినాయి. కానీ ఎవరు వచ్చినా కూడా అట్లే కొన్నాళ్ళు కొన్నాళ్ళు డౌన్లో ఇస్తారు, మళ్ళీ తర్వాత పులివెందులో టీడీపీ జెండా ఎగరపోతున్నారు. పులివెందులో టీడీపీ జెండా ఎగరేసినా ఏమేసినా జగన్ వస్తాడు అనుకుంటున్నాను నేనైతే. చాలా మందికి పేదోళ్ళకి అన్ని ఇస్తాయంత అని చెప్పి పవన్ కళ్యాణ్ అనడం అనేది జరుగుతుంది. జగన్ గారిని మీరు ఏమంటారు? ఎవరు ఏమన్నా కూడా జగన్ అంటే ఒక సైకో పరిపాలనలో ఉన్నాం అంటున్నారు. ఏం లేదు. సైకో పరిపాలనలో మనం ఉన్నాము. ఈ యొక్క జగన్ ఈ యొక్క ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేశారు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా చేస్తారు, ఎవరికి లేవు అప్పులు. ఎవరికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కరెంటు గురించి అప్పులు ఇదివరకే ఉండయి. కాబట్టి మీ ఓటీ సార్ ఎవరికి? వైసీపీ వేస్తాం గ్యారంటీ.